సో నీకు మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ గా సైన్స్ ఏ విధంగా దాని మీద ఉందో చూసుకోవచ్చు. సైన్స్ తెలిసిన వాళ్ళు ఇంకా బాగా అర్థమవుతుంది, తెలియని వాళ్ళు ఈ సినిమా చూసి తెలుసుకోవచ్చు. అంతరిక్షం మూవీ. సో కంప్లీట్ గా నువ్వు ఒక ఆస్ట్రోనాట్, ఒక ఇస్రో సైంటిస్ట్, ఈ యాక్చువల్గా వరుణ్ తేజ్ ఒక సైంటిస్ట్ ప్లస్ ట్రైన్డ్ ఆస్ట్రోనాట్గా నటిస్తాడు. సో ఆ రెండు క్యారెక్టర్స్ ఒకతనమాట. సో చాలా బాగా చేస్తాడు, నీకు పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. ప్లస్ నీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే చెప్తున్నావు, కంప్లీట్గా సైన్స్ అలా చూస్తూ ఉండొచ్చు. సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్గా విజువల్స్ ఉంటాయి హైలైట్గా. నీకు సెకండ్ హాఫ్ మొత్తం స్పేస్లోనే ఉంటుంది మూవీ. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ల్యాండ్ కావడం, ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడం, తర్వాత ఆ శాటిలైట్స్ను రిపేర్ చేయడము, ఇవన్నీ చాలా బాగుంటాయి. పర్ఫార్మెన్స్ హియర్ యూ కాంట్ సీ పర్ఫార్మెన్స్ వైజ్, యూ కెన్ సీ దట్ హౌ ఏ సైంటిస్ట్ ఫీల్, ఒక సైంటిస్ట్ ఏ విధంగా ఫీల్ అవుతాడు, ఒక ఆస్ట్రోనాట్ ఏ విధంగా ఫీల్ అవుతాడు, దానిపైన చూసుకోవచ్చు. నువ్వు ఒక యాక్టర్ను చూడవు, ఒక ఏం కంప్లీట్లీ డైరెక్టర్ మూవీ. ఇది నాకైతే నచ్చింది, మేబీ అందరికి నచ్చకపోవచ్చు. మేబీ అందరికి ఇవ్వాలి, లవ్ స్టోరీస్ కావాలా, లవ్ స్టోరీస్ రొటీన్ లవ్ స్టోరీస్ కావాలి, దట్ ది పీపుల్ ఆర్ ఎక్స్పెక్టింగ్. బట్ ఇట్లాంటి మూవీస్ కూడా చూడాలి యాక్చువల్గా. ఇట్లాంటి స్పేస్ మూవీస్, రోబోట్ 2 లాంటి మూవీస్ డైరెక్టర్స్ని ప్రొడ్యూసర్స్ని ఎంకరేజ్ చేస్తే ఇంకా మూవీస్ వస్తాయి ఇట్లాంటివి. అండ్ నచ్చితే ఇట్లా లైక్ వరుణ్ మోస్ట్ రీచింగ్ ద మూన్ అండ్ ద హై టెక్నికల్గా ఇమాజినేషన్ ఇస్ ఎక్సలెంట్ అండి. సినిమా టోటలీ సింక్ అవుతుంది. హీరోయిన్స్ నుంచి అంత ఏం లేదు కానీ లైక్ ఇట్ ఇస్ లైక్ హీరో రోల్ అండ్ ఎవ్రీవన్ హాస్ డన్ ద గ్రేట్ జాబ్. అసలు టీమ్ వర్క్ అనమాట, ఇది ఎవరిని ఒక్కరిని అనకూడదు అండ్ ఇట్ ఇస్ వెరీ టీమ్ జాబ్. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ కూడా హైలైట్ ఉందండి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుందండి. 3D లో సినిమా అంటే ఎలా ఉండేది? 3D నుండి డిఫరెంట్ ఉండేది, ఇంకా మేబీ ఇంకా మనకు గ్లాసెస్ పెట్టుకుని చూసుకుంటే నాకు ఇంకా ఇక్కడ బీన్ డన్ అనిపిస్తుంది. ముగ్గురు ఎవరు బాగా చేశారనుకుంటున్నారు? అందరు బాగా చేస్తారు. ఇది కంప్లీట్గా స్పేస్ జానర్లో తెలుగులో ఇంతవరకు ఇలాంటి జానర్ ఎప్పుడు రాలేదు. కంప్లీట్గా డిఫరెంట్ స్టోరీతో వచ్చాడు సంకల్ప రెడ్డి. ఇలాంటి మూవీని ఒప్పుకునేందుకు నిజంగా వరుణ్ తేజ్ కూడా చాలా గట్స్ ఉండాలి, ఎందుకంటే 2 కమర్షియల్ హిట్స్ తర్వాత స్టోరీలో ఈ మూవీలో స్టోరీనే హీరో, అంటే కమర్షియల్ మెన్స్ హీరో ఎలివేషన్స్ అలా ఏమి ఉండవు. ఇలాంటి మూవీ ఒప్పుకునేది మొత్తం వరుణ్ తేజ్ కానీ, ఇలాంటి మూవీ ప్రొడ్యూస్ చేసిన క్రిష్ కానీ నిజంగా చాలా గట్స్ ఉండాలి. తెలుగులో ఇలాంటి మూవీస్ సంవత్సరంలో 1-2 వస్తుంటాయి. రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ అంటే ఫైట్స్ సాంగ్స్ అలా కావాలనుకున్నారు మాత్రం డెఫినెట్గా ఈ మూవీస్ చూడకుండానే కామన్ ఉండడం బెస్ట్. డిఫరెంట్ మూవీస్ చూడాలి తెలుగు సినిమా అలా అనుకునే వాళ్ళకి మాత్రం ఇది బెస్ట్ ఆప్షన్ అండి. అంతే ఏ డెఫినెట్గా అండి, డెఫినెట్గా అన్డౌటెల్లీ మొత్తం మూవీలో ఈచ్ అండ్ చిన్న పాయింట్ కూడా కమర్షియల్గా ఏదో ఇరిగించాలి అలా ఉండదండి, మొత్తం న్యాచురల్గా అలానే ఉంటుందండి. యా హీరో వరుణే అండి. అంటే అదే అండి, మూవీలో అన్ని క్యారెక్టర్సే కనిపిస్తాయండి మొత్తం మూవీలో. నేను ఫస్టే చెప్పాను కదా మూవీలో హీరో స్టోరీనే అండి, కానీ ఇలాంటి స్టోరీని ఒప్పుకునేందుకు వరుణ్ తేజ్ నిజంగా చాలా.